హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి గౌరి తెలుగు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మా మమ్మీ డాడీతో కలిసి గోల్డ్ షాపింగ్ వచ్చాను అఫ్ కోర్స్ పిల్లలు కూడా వచ్చారనుకోండి గౌరీ ఒక్కరే లాస్ట్ మినిట్ లో రాలేకపోయారు అండ్ దెన్ ఇందుకే మేము ఏ షాప్ లో ఉన్నామంటే షాప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇది మలబార్ గోల్డ్ అండి నెల్లూరులోని సో మేము ఇక్కడ మా మమ్మీకి డైమండ్ బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చామన్నమాట అండ్ ఇక్కడ మేము ఏం బ్యాంగిల్స్ తీసుకున్నాము అండ్ దానికి ఎంత ప్రైస్ అయింది ఎంత వెయిట్ అట్ ది సేమ్ టైం మేకింగ్ ఛార్జెస్ ఎలా పడ్డాయి అవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను అలానే కలెక్షన్ కూడా చూపిస్తున్నాను గోల్డ్ కలెక్షన్ చూడడం ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి అలాంటిది బ్యాంగిల్స్ అంటే ఆడవాళ్ళకి మరీ ఇష్టం కాబట్టి సో ఫస్ట్ నేనైతే బ్యాంగిల్స్ తో స్టార్ట్ చేస్తున్నాను మేమైతే ఇక్కడ డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకోవడానికి వచ్చామండి అది కూడా ఒక్కొక్క హ్యాండ్ కి సింగిల్ బ్యాంగిల్స్ లాంటివి కొంచెం లావ్ గా ఉండేవి కానీ ఇక్కడ ఏమైపోయిందంటే లావ్ గా ఉన్న బ్యాంగిల్స్ అన్ని కూడా మంచి స్టోన్ వర్క్ తోని లేదంటే మంచి ఫైన్ వర్క్ తో ఉన్నాయన్నమాట ఇవి డైలీ వేసుకుంటే మనకి స్టోన్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆర్ ఎల్స్ ఆ సబ్బు నూరుకు అది వెళ్ళిపోద్ది కదా అందుకని ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాము ప్లెయిన్ బ్యాంగిల్స్ కి వచ్చేసరికి హ్యాండ్ కి టూ బ్యాంగిల్స్ ఇలాంటివి ఉన్నాయి కానీ మా మమ్మీకి సింగిల్ బ్యాంగిల్స్ ఏ కావాలి అవే చూస్తున్నాను నాకైతే ఈ కడియం బ్యాంగిల్స్ సూపర్ నచ్చినాయి అంటే డైలీ వేర్ కి బాగుంటాయి అన్నమాట కానీ మా అమ్మ హ్యాండ్ కి లైక్ పెద్దవాళ్ళ హ్యాండ్స్ కి అంత బాగా అనిపించట్లేదు మన ఏజ్ వాళ్ళకి కొంచెం బాగుంటాయి అన్నమాట సో ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఒకప్పుడు మిరియం చేత బ్యాంగిల్స్ అని ఉండేవంట అమ్మ చెప్తుంది అవి ఇలానే ఉండేవంట కాకపోతే చేతికి ఆరేజ్ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళంట మమ్మీ అంటే అవే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లో వచ్చినట్టున్నాయి అని కానీ మా మమ్మీకి ఈ బ్యాంగిల్స్ కూడా కనిపించట్లేదు అనమాట అంటే ఆల్రెడీ మమ్మీ చేతికి ఎప్పుడు కూడా లావ్ బ్యాంగిల్స్ వేసుకునే అలవాటు ఉండడం వల్ల ఈ బ్యాంగిల్స్ చూస్తుంటే అసలు చేతికి అసలు కనిపించినట్టు అనిపించినాయి కానీ వెయిట్ అయితే ఎక్కువే ఉన్నాయండి ఇవి సన్నీలో కనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్కటి 1 తులా అనమాట అంటే 12 గ్రామ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాంగిల్ ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి జస్ట్ మెష్ లో వచ్చేసి దాని మీద అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి అండ్ దెన్ ఈ రూపు బ్యాంగిల్స్ కూడా భలే అనిపించినాయి రీచ్ వచ్చేసి 15 గ్రామ్స్ అనుకుంటా కానీ ఇలాంటివి ఏంటంటే పార్టీ వేర్స్ కి బాగుంటాయి డైలీ వేసుకోవడానికి అంత అనిపించవు అనమాట అంటే స్టోన్స్ అవి ఊడిపోతాయి కదా ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి అంటే డైలీ వేర్ కి యాప్ సెట్ అవుతాయి లైక్ ఏమీ లేదు డిజైన్ జస్ట్ అక్కడక్కడ కూడా ఏదో చిన్న బుడ్డిలా మనకి డ్రెస్సెస్ మీద బుడ్డీస్ ఎలా వస్తాయి ఆ టైప్ లో అనిపించింది అండ్ ఇక్కడ ఎన్న బ్యాంగిల్స్ అన్ని కూడా మనకి సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఇస్తారంట అంటే 2 బ్యాంగిల్స్ పేర్ కింద కూడా మనం తీసుకోవచ్చు 4 తీసుకోవాలని ఏమీ లేదు మమ్మీ హ్యాండ్ కి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి అప్పట్లో మనం నెక్లెస్ హారం బ్యాంగిల్స్ ఇలా సెట్ల కింద తీసుకునేవారు కదా అలాంటి సెట్లు అనమాట పింక్ స్టోన్ సెట్ ఒకటి వైట్ స్టోన్ సెట్ ఒకటి ఇవేంటంటే స్టోన్స్ వల్ల మీరు చూసినట్టు చాలా వరకు స్టోన్స్ అన్ని పోతూ ఉన్నాయి వీటికి ఇంకా అందుకని ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకుంటుంది ఆల్రెడీ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ వాటి పైన డిజైన్ ఎక్కువ ఉంటది అనమాట దాంట్లోకి మట్టి సోపు ఇవి వెళ్ళిపోయి ఎంత క్లీన్ చేసినా సరే మనకి అవి కొంచెం ఆ గోల్డ్ షైనింగ్ అంతా లేకుండా వైట్ గా కనిపిస్తాయి సో అందుకని ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏ చూస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఏదైనా గోల్డ్ షాప్ కి వెళ్ళినప్పుడు మనం ఒక ఐడియాతో రావాలన్నమాట మనం ఏం తీసుకోవాలి అనే ఒక ఐడియాతో వెళ్తేనే కానీ మనం మంచిగా తీసుకోలేం లేదంటే అక్కడ అన్ని చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఫైనల్ గా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు భలే అనిపించినాయండి అంటే మా మమ్మీ హ్యాండ్ కి సెట్ అయినాయి చాలా వరకు మనం సెలెక్ట్ చేసుకునేది ఎలా ఉండాలంటే అది మోడల్ ఎంత బాగుందని కాదు వేసుకుంటే మనకి ఎంత బాగా అనిపిస్తున్నాయి అనేది మెయిన్ అనమాట కొన్ని ఎలా అంటే చూడగానే మనకి భలే అనిపిస్తే కానీ వేసుకుంటే అంత లుక్ రావు కదా సో మనం మెయిన్ చూసుకోవాల్సింది అదే అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాట్ గా వచ్చినాయి చూసారా మిగతావన్నీ ఆ కర్వ్ వచ్చింది కదా కర్వ్ ఉండవు ఇవి బట్ ట్రెండీగా ఉన్నాయి అట్ ది సేమ్ టైం ప్లెయిన్ కూడా ఉన్నాయి అండ్ దీని పైన బ్రౌన్ కలర్ తో మ్యాంగోస్ వచ్చినాయి అవన్నీ ఎనామిల్ అండి స్టోన్స్ అవి ఏమీ కాదు సో ఫైనల్ గా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం మేము అండ్ ఇవి కూడా 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం ఈచ్ హ్యాండ్ కి ఒక్కొక్క బ్యాంగిల్ కింద అండ్ దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడింది అనమాట ఇక్కడ మాక్సిమం చూస్తున్నవన్నీ కూడా సన్నమవనియండి లావనియండి ఏదైనా సరే 12 గ్రామ్స్ 14 గ్రామ్స్ ఇలానే ఉన్నాయి స్టోన్స్ ఉంటే ఇంకొంచెం ఏమంటారు కాస్ట్ ఎక్కువ సరే వెయిట్ ఎక్కువ అవుతుండేది తర్వాత నేను ఇలా బ్రేస్లెట్స్ చూశాను బ్రేస్లెట్స్ అయితే ఎంత బాగున్నాయో మనం కొన్నాకి వెళ్ళినప్పుడు మనకి మోడల్స్ నచ్చు ఇలా చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం బోల్డ్ మోడల్స్ నచ్చుతూ ఉంటాయి అండ్ నాకేంటంటే నా హ్యాండ్ కి అసలు బ్యాంగిల్స్ అనేవి సెట్ అవ్వు రిస్ట్ చాలా చిన్నగా ఉంటది కదా సో నేను బ్రేస్లెట్స్ తీసుకున్నా సరే ఆ షేప్ అనేది అవెల్ షేప్ ఉన్నవే తీసుకుంటాను నేను ఆ కడియం అంటారు కదా కడియం అయితే నాకు అసలు సెట్ అవ్వదు ఫస్ట్ నుంచి కడియం తీసుకోవాలనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట కానీ నా చేతికి వేసుకుంటే ఎవరితో తెచ్చి పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా 16 గ్రామ్స్ 20 గ్రామ్స్ అలా ఉన్నాయి అండ్ ఇక్కడ నేను చూసిన అన్ని బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చినవి ఆ రూపు బ్యాంగిల్స్ అండి నేను వేసుకొని చూపిస్తాను అవి చాలా బాగున్నాయి అండ్ వెయిట్ కూడా ఐ థింక్ 14 గ్రామ్స్ అనుకుంటా ఏజ్ కొంచెం యూనిక్ గా ట్రెండీగా అనిపించినాయి చాలాసేపు మా మమ్మీ చెప్పాను అవే తీసుకోమని కానీ మా మమ్మీ వాడు ఫిక్స్ అయిపోయింది కదా ఎక్కువ వర్క్ ఉన్నవి డిజైన్ ఉన్నవి తీసుకోకూడదని సో అందుకని ప్లెయిన్ బ్యాంగిల్స్ చూస్ చేసుకుందనమాట ఇవేంటంటే చూడడానికి సింగిల్ బ్యాంగిల్ లో కనిపిస్తున్నాయి
కాకపోతే టూ బ్యాంగిల్ సారీ చూడడానికి టూ బ్యాంగిల్స్ లా ఉంటాయి కానీ సింగిల్ బ్యాంగిల్ భలే ఉన్నాయి. ఇవైతే ఈ బ్యాంగిల్స్ కి అయితే ఎస్టిమేషన్ వేస్తున్నాను. యాక్చువల్గా ఇలా లావుగా ఉన్న బ్యాంగిల్స్ తీసుకుంటే ఏంటంటే డైలీ వేసుకోవాలి అనుకుంటే లోపల ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ ఉంటుంది కదా అది వేయించుకోవాలి. అది వేయించుకుంటే మనకి 100 కన్నా ఉంటాయి అనమాట. ఆరెంజ్ అలాంటిది ప్లాస్టిక్ ది వేయించుకోలేము ఇంట్రెస్ట్ ఉండదు అనుకున్న వాళ్ళు సన్నంగా ఉన్నవి తీసుకోవాలి. సన్నంగా ఉన్నవి పెద్దవాళ్ళ చేతికి కనిపించట్లేదు. సో ఇంకెందుకని ఇవి తీసుకున్నాం. ఇవి వచ్చేసి 12 grams కదా ఈచ్. సో 24 grams కి మాకు 1,40,000 అయింది అండ్ 12% మేకింగ్ ఛార్జెస్ పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి మంగళసూత్ర చైన్ కి సైడ్ మీద డాలర్ ఉంటది కదా అది చూస్తున్నానండి. యాక్చువల్ గా నేను అమ్మేది మంగళసూత్ర చైన్ చాలా లాంగ్ ఉంటది అనమాట. నొలకలు తాడు అంటారు కదా ఆ మోడల్లోనే అందులోనే కొంచెం ఇంకా హెవీ మోడల్. దానికి సెట్ అయ్యే డాలర్ కావాలంటే చాలా కష్టం. ఇక్కడ ఉన్నదాన్ని కూడా చాలా సింపుల్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా షాప్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఎలానో అక్షతృతీయ వస్తుంది కదా డిజైన్స్ అప్పుడు చాలా వస్తాయన్న సరికి నేను ఇంకా తీసుకోకుండా డ్రాప్ అయ్యా. ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ బ్యాంగిల్స్ చూపిస్తాను. యాక్చువల్ గా ఫ్యాన్సీవి పార్టీ వేర్వి స్టోన్స్ ఉన్నవి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయంటే మనకి ఏ వెయిట్ లో కావాలంటే ఆ వెయిట్ లో ఉన్నాయి అనమాట. అంటే లైట్ వెయిట్ లోనే ఉన్నాయి అట్ ద సేమ్ టైం మంచి హెవీ వెయిట్ లో కూడా ఉన్నాయి. అండ్ లైట్ వెయిట్ లో లాగా ఉండేవి ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి. అండ్ యూనిక్ కలెక్షన్ ఉన్నాయి ఇందులో. డైలీ వేర్ కి కొంచెం తక్కువ ఉన్నాయి అనిపించింది నాకు. ఇవి వచ్చేసి జెంట్స్ కి కడియాలు అండి. యాక్చువల్గా కడియాల్లో మోడల్స్ మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడైతే మంచి కలెక్షన్ ఉన్నాయి. నాకైతే ఈ సిల్వర్ అండ్ గోల్డ్, యాక్చువల్గా సిల్వర్ కాదు సమ్ వైట్ గోల్డ్ అంటారు కదా అది అది బలం అనిపించింది. దాని మీద ఒక సైడ్ ఓం ఉండింది ఒక సైడ్ స్వస్తిక్ ఉండింది భలే ఉన్నాయి. ఇందులో అయితే యాక్చువల్గా డాడీకి ఎప్పుడు కూడా బ్రేస్లెట్ అలవాటు అనమాట. సో ఈసారి కడియం తీసుకున్నానని ఇవి చెక్ చేశారు. అంటే జస్ట్ పెట్టుకొని చూసారు అంటే ఒక ఐడియాకి ఏం తీసుకోలేదు అనుకోండి. చాలా మందికి జెంట్స్ కి గోల్డ్ పెట్టుకునే అలవాటు ఉండదు కానీ కొంతమందికి ఇష్టం. మా డాడీ అయితే ఎప్పుడు బ్రేస్లెట్ చైన్ వేసుకుని ఉంటారు. కాకపోతే ఆ బ్రేస్లెట్ కన్నా ఈ కడియమే నాకు చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే బ్రేస్లెట్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ కడియం అయితే పడే ఛాన్స్ ఉండదు. టు బి ఫ్రాంక్ మా డాడీ కూడా 2-3 బ్రేస్లెట్స్ మా డాడీ చేతి నుంచి పోయినాయి అన్నమాట గోల్డ్వే. ఇంకా అందుకని కడియమే ఇంకా బెటర్ అయినా ఇంకా చేతి నుంచి తీయడానికి ఉండదు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇలా కడియాలు ఇవి చూసినప్పుడు చాలా హెవీగా కనిపిస్తాయి కదా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకునేదాన్ని. కానీ ఇక్కడ చూస్తే ఇవన్నీ 30-40 grams లో కూడా ఉన్నాయి కడియాలు ఇక్కడ. అండ్ దెన్ ఇప్పుడు నేను పెట్టుకున్నవి నాకు చాలా బాగా నచ్చినాయి. ఎంత వెయిట్ ఉంటాయి అనుకుంటున్నారు ఇవి? ఐ థింక్ ఇది 4.5 grams 5 grams అనుకుంటాండి. అంటే చాలా బాగున్నాయి, సింపుల్ గా యూనిక్ గా ఉన్నాయి అనమాట. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా? మెయిన్లీ ఎక్కువగా గోల్డ్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకి, ఫ్యాన్సీగా వేసుకోవాలనుకునే వాళ్ళు, ఆర్ ఎల్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, మెయిన్లీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అయితే భలే ఉంటాయి ఇవి. అండ్ వర్కింగ్ ఉమెన్ కూడా వేసుకోవచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి, కాకపోతే డెలికేట్ టూల్స్ అనమాట, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మోడల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా? ఇందులోనే భలే క్యూట్ ఉన్నాయి. లైక్ డైమండ్ బ్రేస్లెట్స్ ఉంటాయి కదా ఆ లుక్ వచ్చినాయి ఇవి, కానీ డైమండ్ కాదండి ఇవి, నార్మల్ సీజర్ స్టోన్స్ ఉంటాయి కదా అవేనండి. ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఆ రోజు ఏదో ఆఫర్ ఉందండి, మనం ఎంత వెయిట్ అయితే గోల్డ్ తీసుకుంటామో అంతే వెయిట్ మనకి సిల్వర్ ఫ్రీ ఇస్తారనమాట. సో మేము 24 grams గోల్డ్ తీసుకున్నాం కాబట్టి మాకు 24 grams సిల్వర్ కాయిన్ ఇచ్చారు. సో ఇదండి ఈరోజు వీడియో. అండ్ మా అమ్మ బ్యాంగిల్స్ ఎలా అనిపించినాయి అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలానే నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి. సో ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.